కైలోపోడ విభాగపు జీవులను సాధారణంగా శతపాదులు లేదా సెంటిపీడ్స్ అని అంటారు. వీటి యొక్క శరీరం యొక్క పార్శ్వ భాగాల లోపల అనేకమైనటువంటి కాళ్ళు ఉంటాయి. ఇవి సాధారణంగా 100 వరకు ఉండడం వల్ల వీటిని 100 లెగ్గర్స్ లేదా శతపాదులు లేదా సెంటిపీడ్స్ అని పిలుస్తారు. ఇవి భూమి మీద మాత్రమే నివసిస్తాయి. వీటి యొక్క శరీరాన్ని 2 భాగాలుగా విభజింపవచ్చు. పూర్వ భాగాన్ని తల భాగము, తర్వాత పొడవైనటువంటి మొండెము ఉంటాయి. ఇవి మాంసాహారులు. ఇవి కార్నివోరస్ ఎనిమల్స్, ఇతర జీవులను ఆహారంగా తీసుకుంటాయి. మొండెం భాగాన్ని పరిశీలించినట్లయితే ప్రతి ఖండితము ఒక జత నఖాలు కలిగినటువంటి ఉపాంగాలు ఉంటాయి. ముండానికి ఇరువైపులు ఉన్నటువంటి కాళ్ళు అనేటువంటివి ఒక జత నఖాలు, క్లాస్ డిజిట్స్ అనేటువంటివి మనకు కనిపిస్తాయి. వీటి లోపల మొదటి జత కాళ్ళు అనేటువంటి విషపు నఖాలను కలిగి ఉంటాయి. పాయిజనస్ క్లాస్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద ఫస్ట్ సెగ్మెంట్ అనమాట. మొదటి జత విషపు నఖాలను కలిగి ఉంటాయి, మిగతావి మామూలుగా ఉంటాయి. వీటి లోపల శ్వాస అవయవాలు, వాయునాళాలు, ట్రాకియా. ఎందుకంటే ఇవి భూమి మీద నివసించడం వలన వీటి లోపల ముప్పలు అనేటువంటివి ఏర్పడలేదు. వాయునాళాల ద్వారా మాత్రమే శ్వాసక్రియ అనేటువంటిది జరుగుతుంది. విసర్జక వ్యవస్థ లోపల మాల్పీజియన్ నాళికలు అనేటువంటివి కనిపిస్తాయి. వీటికి ఉదాహరణలు స్కూటీ జెర మరియు స్కోలోపెంట్రా వంటి ఉదాహరణలను మనం ప్రముఖంగా పేర్కొనవచ్చు. ఇవి వీటిలో ఉన్నటువంటి ముఖ్య లక్షణాలు. ఇందులో ప్రముఖంగా చెప్పుకోదగినటువంటివి మాంసాహారులు, వీటిని శతపాదులు అనేటువంటి సాధారణంగా పిలుస్తాము, మరియు మొండెములో ఉన్నటువంటి మొదటి జత అనేటువంటివి విషపు నఖాలను కలిగి ఉండడం విశేషము. ఇవి ఈ విభాగం యొక్క ముఖ్య లక్షణాలు.